నీళ్ళు తాగుతున్నారు, మనం తాగుతాం. బాగుంది అమ్మా, నేనే నీళ్ళు తాగానమ్మా. ఆ నీళ్లు నేనే తాగాను, మీరు తాగడానికి ఏంటి కావస్తా చూడండి. అమ్మా ఇది మీకు తామర పువ్వు, ఇదిగో గడ్డి తినచ్చట, ఇదిగా ఫ్రెష్. మన మామూలుగా అందదాం. బుగురులో నుంచి వెళ్ళేట గొప్ప భయం వేస్తుంది. బుగురు ఏటైతే ఏ పురుగులు ఉంటాయో, ఏ పాములు ఉంటాయో, కప్పజాత పాములు, నల్లజాత పాములు. మార్నింగ్ ఫ్రమ్ ఒక వంగ డెల్టా నుంచి. మనం ఇప్పుడు బోత్స్వానా దేశంలోని ఒక వంగ డెల్టా. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్, ఒక అద్భుతమైన ప్రదేశం. ప్రపంచపు 8వ వింతగా కూడా ఈ ఒక వంగ డెల్టాని అంటారు. సో యాక్చువల్గా డెల్టా అంటే ఏంటి? మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, నదీ ప్రవాహం ముఖద్వారం నుంచి ప్రవహిస్తూ సముద్రంలో కలిసే ముందు రకరకాల వివిధ పాయలుగా ఏర్పడే దాన్నే డెల్టా అంటారు. 2 మార్కుల క్వశ్చన్ చిన్నప్పుడు మనకు సోషల్ స్టడీస్లో వచ్చింది, ఇప్పటికీ కూడా వస్తూ ఉంటుంది గ్రూప్ 1 గ్రూప్ 2లోని మీకైతే వచ్చేసింది. సో ఇప్పుడు అదే డెల్టాని మనం చూడబోతున్నాం. చాలా బాగుంటుంది ఒక వంగ డెల్టా, ఒక అద్భుతం బోత్స్వానా దేశంలోని. మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలోని ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా భారతదేశంలోనే ఉంది. అది చిన్న క్లూ ఏంటంటే, బ్రహ్మపుత్ర గంగా నదుల నుంచి ప్రవహిస్తుంది. ఆ డెల్టా పేరు తెలిస్తే కిందన కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి పూర్తిగా వీడియోని చూడండి. ఓకే, సో వచ్చేసింది ఈ కారు సఫారీ కార్ అనమాట. మీరు చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. కెన్యాలో టాంజానియాలో కార్ల కన్నా చాలా వెరైటీగా ఉంది. గ్రూప్లో ఇంకెవరు వస్తారో చూద్దాం. లెట్స్ గో. వచ్చేసామండి ఒక వంగో డెల్టాకి. ఒక వంగో నది చీలికలుగా ఏర్పడి, సో ఇలాగ మొకోరో ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, మొకోరో ద్వారా వెళ్తున్నారు. సో కర్రలతో వెళ్తారు, తెప్పలే ఉండవు అంటే ఆ కర్రని భూమిలో గుచ్చి ఈ మొకోరోని, అంటే ఆ మొకోరో అంటే చిన్న పడవని, తెప్పని తీసుకెళ్తారు అనమాట. చాలా బాగుంటుంది, మనం కూడా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే, మన యాత్ర మొదలైంది ఒక వంగ డెల్టాలోని మొకోరోతో. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? రసాయమాన్. రసాయమాన్ ఆధ్వర్యంలో మనం వెళ్తున్నాము ఒక వంగ. మంచి కంటెంట్ రావాలని దేవుని ప్రార్థిద్దాము. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఒక వంగలోని, నిజంగా చాలా చాలా బాగుంది. లెట్స్ గో. ఆ మామగారు అవన్నీ అవి దేర్ యూజింగ్ రైట్? దే యూజింగ్ ఫర్ వాట్? ఇల్లు గట్టా తయారు చేసుకోవడానికి అండి. వావ్, దే మేక్ హోమ్ రైట్? ఓ నైస్ మ్యాన్, సో గ్రేట్. చూశారు కదా వాళ్ళు ఇల్లు ఆ గడ్డిని తయారు చేసి ఎండబెట్టి, గడ్డిల్లు అంటారు కదా, గడ్డిల్లు తయారు చేసుకుంటారు. చల్లగా ఉంటుంది, మంచిది అంటున్నారు. చాలా చాలా బాగుందండి. సో నాతోనే పాటు తోటి ప్రయాణికులు ఎలా వెళ్తున్నారో మీరు చూసుకోవచ్చు. వీళ్ళు కూడా ఉన్నారు టూరిస్టులు, ఇదిగోండి. చాలా చాలా బాగా వెళ్తున్నారు హ్యాపీగానా. సో ఈయనేంటంటే వాటరు పక్కలు గట్ట తీసుకెళ్ళి ఆయన, అదిగోండి. అద్భుతం అనే చెప్పాలి, అద్భుతం, మహా అద్భుతం, సకల అద్భుతం అనే చెప్పాలి. నిజంగా డెల్టా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఆ వెళ్తుంటే చేపలు పక్క నుంచి చెక్కి ఇవి నీటి ఏనుగులు, చాలా అద్భుతంగా ఉంది. ఎలా వెళ్తుందో మొత్తం అంతా ప్రయాణం అయితే చాలా సాఫీగా సాగుతుందని చెప్పాలి. అదిగోండి బాగుంది, చాలా బాగుందండి, బాగుంది. ఇవన్నీ వెళ్తుంటే ఇంకా బాగుంది. వాళ్ళందరూ చూడండి ఎంత భయం వెళ్ళిపోతున్నారు. అమ్మ లోకల్ ఇక్కడ నీళ్ళే తాగేస్తుంది.
ఆగుతున్నారు, మనం తాగుతాం. బాగున్నారా? బాగుంది, మంచి ఫ్లేవర్తో ఉన్నది. ఒక మట్టి ఫ్లేవర్ ఉంది, బాగుందండి. ఫ్రెష్ నీళ్ళు, ఒక టైప్ ఆఫ్ మట్టి ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది. డ్రోన్ వీడియో అనేది అట్లా కష్టాన్ని చూపిస్తా, చూడండి. గుర్తుపెట్టుకోండి, డ్రోన్ ఎగిరింది ఈ లొకేషన్లో, అంటే లొకేషన్ ఇది రికార్డ్ అయింది. సో తర్వాత ఏం జరిగిందంటే నెమ్మదిగా అలాగే ముందుకెళ్ళిపోతున్నాను, మంచి లొకేషన్ తీసుకుంటున్నాను, బాగుంది, మంచి యాంగిల్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. అబ్బా అబ్బాబ్బా, బాయిలు చెప్తున్నాను, టాటాలు చెప్తున్నాను, అయిపోయింది. సో ఒక మూలకి ఇంకా మొత్తం వీడియో అంతా అయిపోయింది, ఒక 7 నిమిషాలు రికార్డ్ చేశాను, మూలక పెట్టాను. చూస్తే డ్రోను లొకేషను మనం అక్కడ ఎగరేసాం కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. డ్రోన్ చూస్తే కిందనుంది, నేను చూస్తే లేను. ఏటా అని ఆలోచిస్తే మైండ్ పిచ్చెక్కిపోయింది. ఆయన అడుగుతున్నాను, మ్యాప్లో మనకు చూపిస్తుంది కిందకు వచ్చినట్లు, మేము చూస్తే మాకు ఇక్కడ కనబడట్లేదు. బ్యాటరీ అయిపోయింది, బే తీసుకురాకపోతే అది ఎక్కడో పడిపోతుంది. మొత్తం బొమ్మలు కనబడ్డాయి, చుక్కలు కనబడ్డాయి, అండ్ ఒకటి ఉంది. మా ఎంత కష్టమైంది తెలుసా, మిస్ అయిపోయింది లొకేషన్, మిస్ అయిపోయింది. అంటే ఎగిరేసేటప్పుడు లొకేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయింది. మనం ఇంత దూరం కదిలిపోయి వచ్చాం కదా, ఇక్కడికి రావట్లేదు. మో చాలా కష్టమైంది. చూసుకోవచ్చు ఎలా వెళ్తున్నారు, అది అంత మామూలుగా లేదుగా. వావ్, చూడొచ్చు ఎలా వెళ్తున్నారు ఒక్కొక్కరును. బాగుంది, అద్భుతంగా ఉందండి సినారియో, సూపర్గానే చెప్పాలి, సూపరు. ఏదో ఉందండి, ఏదో ఉంది, అందరూ ఆగుతున్నారు ఇక్కడ, చాలా ఏదో ఉంది, ఏది లేకుండా ఆగరు కదా. బాగుంది, చాలా బాగుంది, సూపరు. రకరకాల పక్షులు అండి, రకరకాల పక్షులు, తామర పువ్వులు. బా నేరో కొట్లన్నీ, నేను అన్ని నేరో కొట్లానండి. ఇంకా ఒక వంగ నదీ ప్రాంతం చాలా చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. కానీ ద్రోణి మటుకు కష్టం మీద ఎగిరేసారు, పోయిందని అనుకున్నాను. ఎప్పుడు ఎగరయ్యి ఆసలు వదిలేసుకొని ఎగరయ్యాలి ద్రోణి అంటే, అది రన్నింగ్ అనేది ద్రోణికి నప్పదు. సో ఆవులన్నీ వచ్చాయండి మనం చూడటానికి. అమ్మా నేనే నీళ్ళు తాగానమ్మా, ఆ నీళ్లు నేనే తాగాను, మీరు తాగడానికి ఏంటి కావాలంటే చూడండి, తాగేసా నేనే. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయింది, అలాగే వెళ్తున్నాయి ఆవు పెయ్యి పెయ్యిలు, ఇంకా నా పెయ్యిలు చిన్న పెయ్యిలు. అబ్బా తెల్ల పెయ్యి పుట్టిందిరా అంబా పెయ్య, బా బాగున్నావే తెల్లగానా, మీ నాన్న పోలినట్లున్నావు. లోపల అదిగో అదిగో బాగుంది. చూడండి స్విమ్మింగ్ రాదు కదా, అది భయపడిపోతుంది.
అదిగో అది అది సంతతి, ఆవు సంతతి, అది సంతతి. బుగురులో నుంచి వెళ్ళేటప్పుడు గొప్ప భయం వేస్తుంది. బుగురు ఏ పురుగులు ఉంటాయో, ఏ పాములు ఉంటాయో, కప్పజాతి పాములు, నల్లజాతి పాములు, గడ్డిజాతి పాములు, ఏటు ఉంటాయో కరిసేస్తాను భయం. గుబురు గుంబానియా మామూలుగా లేదు. సూపరు సూపర్ అంటే సూపరు, అమ్మ అమ్మ సూపరు, జిలిగి జిలిగి సూపరు. బాగుందండి, సాటిస్ఫైడ్ నేను ఇప్పుడు వరకును. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇంకా చూస్తూ లైక్ చేయకపోతే లైక్ బటన్ నొక్కండి ఒకసారి గట్టిగా. గప్పి చేపలు అంటారు కదా, నీళ్ళని శుభ్రం చేసే చేపలు ఇవి. వీటిని గప్పి చేపలు అంటారు. గప్పి చేపలు నీటిని శుభ్రం చేస్తాయి, కాలువల్లో గట్ట పెరుగుతాయి ఇవి. అద్భుతం, సకలాద్భుతం, మాషాద్భుతం. అమ్మా అమ్మా, ఇది మీకు తామర పువ్వు. ఎంత అందంగా ఉందిరా తామర పువ్వు, తామర పువ్వు. బాబా అద్భుతం, జస్ట్ లైక్ ఎ వావ్, వావ్ వావ్ వావ్, జస్ట్ లైక్ ఎ వావ్ వావ్ వావ్. బాయ్ 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 ఫినిష్. ఇదిగో గడ్డి తినచ్చట, ఇదిగా ఫ్రెష్. మనం మామూలుగా ఉండదాం గడ్డి ఆకులు తమిళలు. మన మామూలుగా ప్రపంచేతకు నాన్ వేసిన గురువు గారు కష్టం మామూలుగా కాదు. కర్రట్టుకొని తోస్తుండ్రు, డబ్బులు ఇవ్వాలా. బాగుంది గడ్డి, బాగుంది. అలా పచ్చివి తింటే బాగా 100 ఏళ్ళు బతుకుతాడని మంతిన సత్యనరాజు గారు చెప్పారమ్మా. మనం తినాలి ఆకులు అల్లములు. సో చూడండి తామరం పువ్వు ఎంత అందంగా ఉంటుందో. నిజంగానా సరస్వతీదేవికి చాలా ఇష్టం. ఎంత అందంగా ఉందో చూడండి, బ్యూటిఫుల్ కదా తామరం పువ్వు. మట్టి వాసన, వర్షం పడ్డది ఒక 2 రోజుల క్రితం, అందుకు మంచి బలేగుంది. నీళ్ళ మటుకు తేట తేటే తేట, శికల తేట, శికల తేట తేట, తేటమ్మ తేట, శికలు తేట. నిజంగా గురువుగారు కష్టం అంత ఎంత కదా. కర్రని ఆ నీటిలో పుచ్చి ఇలా గుచ్చి బేస్మెంట్తోని ఈ ఈ మొక్కరోన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మన సైడ్ ఉన్నాయి కానీ చాలా బాగుంది. గురువుగారు కష్టం అంత ఎంత కాదు, కొంచెం చూసుకొని డబ్బులు ఇవ్వాలి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. వెనక్కి వెళ్ళిపోతున్నాం, ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా నేనేమన్నానంటే చాలా ఎండ మామూలుగా లేదు, వాయించేస్తుంది అని చెప్పాను. బాగుంది. కిలమాట కిలమాట మొత్తం ఎండిపోయిన కిలమాట గడ్డిలో నుంచి వెళ్తున్నాం. కిలమాట గడ్డి మొత్తం మామూలుగా లేదుగా వస్తుందండి. అమ్మని అమ్మో దగ్గరికి వస్తుంది, అమ్మో దగ్గరికి వచ్చేస్తుంది. రాకే తల్లి మీకు దండం పెడతాను. దగ్గరికి వచ్చేస్తున్నాయండి, అమ్మో దగ్గరికి వస్తున్నాయిరా. అమ్మని అమ్మ, అమ్మని అమ్మ. ఉందండి బోత్స్వానా దేశంలోని ఒకవంగ డెల్టా. మీకు నచ్చిందా? ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదేంటంటే చేమలు, చేమల పొట్లు పెద్ద పెద్ద పెడతాయి అనమాట. ఇక్కడ చాలా పెద్ద పెడతాయి. ఏసీ రూమ్ అనుక, వాళ్ళకి చల్లగా ఉంటుంది అనమాట. వేడిగా లేకుండా లోపల చల్లగా ఏసీ రూము. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే ఎలాంటి వీడియో నేను పెరు దేశంలో టిటికాక, ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు టిటికాక సరస్సులో చేశాను. అది చూడండి, ఎన్స్క్రీన్లో ఇస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, ఇదిగోండి రెండు కనబడుతున్నాయి కదా, ఈ వీడియోలు రెండు చూడండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు బోత్స్వానా దేశం నుంచి జై హింద్.